విశాఖ పెందుర్తిలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత 4 రోజుల నుంచి కనబడటం లేదంటూ మృతుని తల్లిదండ్రులు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు గంట గణేష్గా పోలీసులు గుర్తించారు. చనిపోయి 4 రోజులు కావడంతో మృతదేహం కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది. కేవలం ప్రేమించినందుకు హత్య చేశారంటూ మృతుడు తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. చంపిన వారిని వెంటనే శిక్షించాలంటూ బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇక్కడ మన పొలగాన్ పాలెంలోని ఇంట్లోని గంటా గణేష్ అని ఒక కుర్రవాడు, ఆల్రెడీ అతను 15 తారీఖున ఇంట్లోంచి అదే షాప్ మెడికల్ షాప్లో పనిచేస్తాడు ఇక్కడ పొలగాన్ పాలెం. అతను ఇక్కడ నుంచి షాపు మధ్యాహ్నం కట్టేసి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. సబ్సిక్వెంట్గా మొన్న 18 తారీఖున వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కంప్లైంట్ కట్టడం జరిగింది. సుమారు 21 సంవత్సరాలు ఉంటాయి. అతను వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి మేము లొకేషన్ ట్రై చేసాము, బట్ దొరకలేదు. ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఒక బాడీ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి పరిశీలించి చూసాము. రీసెంట్గా ఇప్పుడు బయటకు కనబడేది ఇది కొంచెం డీకంపోజ్ స్టేజ్ ఉన్నది ప్రజెంట్. సో ఇది మేము సుమారు 3 రోజులు పైన ఉంటుందని అనుకుంటాం, 3 నుంచి 4. దాన్ని మెడికల్ రిపోర్ట్లు పిఎం రిపోర్ట్లు తెలుస్తాయి అన్ని విషయాలు. దానికి సంబంధించి ఇనిషియల్గా అతను హ్యాంగింగ్ కనిపిస్తుంది, అక్కడున్న సీన్ బట్టి దీని బట్టి చూస్తే. సో అవన్నీ పిఎం ఎగ్జామినేషన్లో మాకు పూర్తి వివరాలు వస్తాయి. దాని ప్రకారం అప్పటికి చేస్తాం. ఇప్పటికైతే ప్రజెంట్ మేము 174 అనుమానాస్పద అన్యాచురల్ డెత్ కింద, దీన్ని అసహజ మరణం కింద మేము దీన్ని రిజిస్టర్ చేస్తున్నాం కేసు. అంటున్నారు ఆ కోణం కూడా విచారిస్తాము. ప్రతి కోణము విచారించి దీంట్లోని ఏది ఉన్నదో దాన్ని వెలికి తీసి దాంట్లోని అంటే గతంలో కూడా ఇతను మాకు ఇప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం ఒకసారి వేసుకోవడానికి ట్రై చేశాడని చెప్పి తెలిసింది మాకు అది. సో అది కూడా అన్నీ వెరిఫై చేస్తాం, అన్ని కోణాల్లోనూ వెరిఫై చేసి దీంట్లోని ఏముందో తప్పకుండా మేము అది న్యాయం చేస్తాం. ఏమి లేదండి, మా ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండవండి. అసలు మా పెద్ద అబ్బాయి కానీ, రెండో అబ్బాయి కానీ, చిన్న అబ్బాయి కానీ ఎవరికి నేనేమనలండి. ఒకవేళ ఏమని అంటే మీరు లైఫ్లో సెట్ అవ్వండి, ఒకవేళ డబ్బులు ఏమైనా కావాలంటే అడగండి, అప్పు చేసాను ఇస్తాను నేను, మీరు సెటిల్ అవ్వండి అని అంటారు. మా చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్ పూర్తి చేసాడండి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మెడికల్ షాపుల్లో అంటే పనిచేస్తాడు, ఏదో చేస్తాడు అనేసి మేము అనుకుంటున్నాం. అయినా కానీ లవ్ అనేది నాకు మొన్న తెలిసిందండి. వాళ్ళ అమ్మకు ముందే తెలుసు, కానీ వాళ్ళ అమ్మ పట్టించుకోలేదు. ఎందుకంటే డాడీ నీకేమైనా ఆ అమ్మాయే కావాలనుకున్నట్టయితే మేము దగ్గరుండి పెళ్లి చేస్తాం, ఆ అమ్మాయిని వచ్చితే అన్నట్టు వాళ్ళు ఏదో క్యాస్ట్ ఫీలింగ్ మీద వాళ్ళు ఏదో చేశారండి. అదే మా ఈ లోపల సాధారణ ఎయిర్పోల్ అనేది ఎప్పుడు ఉంటుందండి. అప్పుడు లక్ష్మారము షాప్ తీసాడండి. ఆ షాప్ వాళ్ళు అడిగినా వాళ్ళే చెప్తారు. ఆ షాప్ వాళ్ళు అడిగినా కానీ అదే చెప్తారు. కొత్త న్యూస్ షాప్ అనమాట కొత్తగా పెట్టారు. ఆ పేర్లు ఇవన్నీ నాకు తెలియదు అండి, అంత చదువుకోలేదు నేను. అయినప్పటికి కూడాను వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళే అలాగ రోడ్లోనూ ఎంత 1 గంటన్నరకి షాప్ మూసి వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చెప్పారంటే వెళ్ళిపోండి అండి, ఇలాగ ఇదే రూట్లోనే వచ్చినట్టండి. ఈ రూట్లోనే వచ్చినప్పుడు ఆ అమ్మాయి తాలూకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, తీసుకెళ్ళి